ముదలాయను ముసుగేసిన ఎదలు చిగురేసెను నానిషేది గదిలు నీషోదయాలే చెత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండ మాబుల ప్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిను చూపదే సాక్ష్యం దరి చేరని దూరం మెలకలైక తీరం ముని పాటుల చందం మన ఇరువురి పయనం ఏకలైక ఎప్పుడు పిలవారే కలలే కలగల జత కుదరదు All the best. Thank you. ఏ ఏమంటున్నారంట? దేవుడు ప్రజల్ని రక్షించుగాక అంటున్నాడు. డియర్ పార్టిసిపెంట్స్, మీ రేడీస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఐటమ్స్ గ్రాసరీస్ అన్నీ ఆ స్టాల్లో ఉన్నాయి. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాం. ఈ 1 మినిట్లో మీరు అక్కడికి వెళ్ళి మీకు కావలసినవి తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఆ 1 మినిట్ దాటితే మీ మార్క్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, మైనస్ మార్క్స్ పడతాయి. గుర్తుపెట్టుకోండి, దారిలో కింద పడ్డ వస్తువులు కౌంట్లోకి రావు. Your time starts in 3, 2, 1, go.
ఏమైంది? ఇలాగే నువ్వు మార్కులు తగ్గిపోయేలా రూల్స్ బ్రేక్ చేయిస్తూ ఉండు. ఓడిపించడానికే కదా నేను అసిస్టెన్స్ చేయడానికి వచ్చింది. భానుకి కాదు, నీకు ఆల్ ది బెస్ట్ అక్క. మీరు వెళ్ళండి. అయ్యో పడిపోయావా? ఇలా అయితే ఓడిపోతావు, త్వరగా వెళ్ళు. దారిలో కింద పడ్డ వస్తువులు కౌంట్లోకి రావు. Time up. వీటితోనే వంట చేసేస్తావా? మనమేమి భీమవరం మొత్తాన్ని బంతి భోజనానికి పిలవడం లేదు కదా. ముగ్గురు జడ్జెస్ కి టేస్ట్ చూపిస్తే చాలు. వీటితో ఏం చేస్తావో ఏంటో. ఏజే పరువు తీయడానికి కాకపోతే ఎందుకీ పూటికొచ్చావు? టైమో సెన్సు రెండు వాడండి. నీట్నెస్ కూడా ఇంపార్టెంటే అని గుర్తుపెట్టుకోండి. ఇంకో అవకాశం దొరికింది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు భాను. రెడీ, 1, 2, 3. వీటితో ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నీ వల్ల కాదు గాని వదిలేసి నీ బ్రెయిన్ మిక్సీలో వేసి రుబ్బినా ఒక్క థాట్ కూడా పుట్టదు. థ్యాంక్స్, నువ్వు నాకు మంచి అసిస్టెంట్వి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక మిక్సీ కావాలి. నీ బ్రెయిన్ ఏమైనా మిక్సీలో వేస్తావా? ఇందులో దేని మిక్సీలో వేస్తావు? అది నా ఇష్టం. మిక్సీ అడగకూడదని రూల్ ఏం లేదు కదా. ఓహో, నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావా? మంచిది, ఇక్కడ మిక్సీ కావాలంట, ఇవ్వండి.
హలో ఎక్స్క్యూజ్ మీ. టెన్ మార్క్స్ కట్ చేశారా? Yes. అయితే క్లీన్ చేయక్కర్లేదన్నమాట, ఎలాగో 10 మార్కులు కట్ చేశారుగా. ఇది శానిటైజర్. నువ్వు కంగారులో ఆయిల్ బదులు శానిటైజర్ వేసావు. నేనా? లేదే, ఆయిలే కదా వేశాను. ఇది పబ్లిక్ ప్లేస్, ఇలాంటి ప్రయోగాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వంట అనేది కాన్సన్ట్రేషన్తో చేయాలి, లేదంటే సెలవు తీసుకోవాలి.
తెలియకుండా వచ్చేస్తారు. 10 లక్షలు కొట్టేద్దామనే? నీ వల్ల కాకపోతే చెప్పు, ఈ స్టేజ్ లో కూడా డ్రాప్ అయిపోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? కొంపు తీసి నా గురించి కంప్లైంట్ చేస్తుందా ఏంటి? అప్పు తీర్చిన పక్షంలో నీ ఇంటిని రాసిస్తానని ఇందులో రాసి సంతకం పెట్టావు. సరే, సరిగ్గా 10 రోజులకు నేను వస్తాను. ఇదే పత్రాలతో వస్తాను. ఇల్లైనా అప్పచెప్పండి, మొత్తం అప్పైనా తీర్చేయండి. సాయపడాలని, ఇల్లు నిలబెట్టాలని చాలా ఆశపడ్డాను నాన్న, కానీ ఆ కోడళ్ళు ముగ్గురు పడినీయడం లేదు. పాపం ఏజీ కూడా అడ్డుపడలేదు, కానీ వీళ్ళే నా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తున్నారు. మొదటిసారి నేను పిరికిదాన్నా పారిపోయి వచ్చాను. గెలవగలననే నమ్మకమే లేదు. మన అత్తగారు అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటారా, అమ్మగారింటికి వెళ్ళుంటారా? అయ్యో, అమ్మగారింటికి ఎక్కడ రానిస్తారు? ఏజేని అరెస్ట్ చేయించిందని వాళ్ళ నాన్న తిట్టేసి వెళ్ళాడు కదా, ఇంట్లోకి రానివ్వడం లేదు. ఐ థింక్ జయమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఫీల్ అవుతూ ఉంటుందేమో. జయమ్మ అసలు భాను పేరు వినడానికి కానీ మొహం చూడ్డానికి కానీ ఇష్టపడడం లేదు కదా. ఇక్కడ ఉండడానికి మొహం చెల్లక మేడం పరుగు తీసి అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది?